వెల్కమ్ టు క్లే గార్డెనింగ్. బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి, మా అమ్మ ఉలంతో అల్లినవన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తానని. ఇవాళ ఉలంతో అల్లినవన్నీ మా అమ్మ చూపిస్తారండి, చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఏ ప్రోగ్రామ్ కానీ ఏ ఫంక్షన్స్ కానీ ఫస్ట్ దేవుని పాటతో స్టార్ట్ చేయాలి కదండి. ఇవాళ అమ్మ ఫస్ట్ దేవుని పాట పాడుతుంది, మనం అందరం విందామండి. అమ్మ పాడమ్మా పాట. బాగున్నారండి? నేను ఒక దేవుడి పద్యం పాడతా అండి, సన్నది. ఇందురవదన బాలగజానన, సింధురవదన బాలగజానన, ప్రణవకార హే శివనందన, ప్రణవకార హే శివనందన, విద్యాదాయక బుద్ధి ప్రదాయక, విద్యాదాయక బుద్ధి ప్రదాయక, సిద్ధి వినాయక సాయి గజానన, సాయి గజానన, సింధురవదన బాల గజానన. కుట్టినవన్నీ చూపిస్తున్నారు, చూడండి. అన్ని ఇప్పుడు ఏం పర్సలు చూపిస్తున్నావు అమ్మా? చెట్టలు చూడలు అన్నా, చూడండి. ఇదిగోండి, ఎట్లా కుట్టినావు ఇది? ఆ కుచ్చులు ఎట్లా వచ్చినాయో చెప్పు. చెట్ల చూతో వేసినామండి ఇది, స్వెటర్ చూతో కుట్టినాము. ఇట్లా దీంతో వెళ్తే కిందకి పైనకి కుచ్చులు వస్తాయి చూడండి. ఇది ఇది ఇదొకటి వెళ్ళాను, ఇదొకటి వెళ్ళాను. దీంట్లో చిన్న చిన్న బీడ్స్ వేసినారు చూడండి, బీడ్స్ వేసి డిజైన్ వేసింది అంతా ఇట్లా. ఇవన్నీ స్వెటర్ సూదులతోనేనండి, పర్సు లోపల ఇద్దో ఇవన్నీ ఇది వేసినారు. దీనికి ఏమో జిప్ వేసినారు, ఎంత బాగా. ఇది క్రోషియా మోడల్ కదమ్మా ఇది, క్రోషియా మోడల్తో జిప్ వేసినారు. తర్వాత అందులోనే ఇది ఇంకొకటి ఇట్లా కుచ్చులాగా వేసినారు, కుచ్చులాగా వేసి మధ్యలో ఒక బటన్ పెట్టినారు షోకు. ఇక్కడ ఒక బటన్ పెట్టినారు యువతల అవతల. ఎందుకో దీనికి జిప్ వేయలేదు, ఎందుకమ్మా దీనికి జిప్ వేయలేదు. తర్వాత ఇదైతే నా చిన్నప్పుడు మా అమ్మ వేసినారండి, ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి. నా చిన్నప్పుడు వేసిండేది ఇది మా అమ్మ, చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో, ఎంత కొత్త దానిలాగా వేసినారు. ఇవి మాసిపోయినాయేమో కానీ ఇది మాసిపోలేదు, అంత కొత్తగా ఉంది. మొన్న మొన్న వేసినట్టు ఉన్నారు చూడండి, ఎంత బాగుంది. అప్పుడు ఇది మా చిన్నపిల్లలు అప్పుడు మ్యాటి లాగా వచ్చేదండి ఇది, ఆ మెటీరియల్తో వేస్తున్నారు. కింద అట్ట పెట్టి స్టిఫ్గా రావటానికి కింద అట్ట పెట్టి వేస్తున్నారు. దానికి ఇక్కడ బటన్స్ వేస్తున్నారు ఇలా లాక్కోవటానికి. తర్వాత ఇలా వైరు. మా అమ్మ ఏమో ఒక్కరోజు కానీ ఇవన్నీ బయటికి ఎత్తుకోపోలే కానీ అన్నీ సంతోషంగా అల్లుకుంటుంది ఎప్పుడు. ఇదండి చూడండి ఎంత పెద్ద బ్యాగ్. నేనైతే చిన్నప్పుడు అడిగేదాన్ని బుక్స్ పెట్టుకోవటానికి, పెద్దది ఇట్లాంటిది వేసి మా అని. మా అమ్మ అనేది బుక్స్ పెట్టుకుంటే పోయేస్తుంది అమ్మా బరువుకు అని కదమ్మా. గుర్తుంది కదమ్మా నీకు, ఉందమ్మా. ఇప్పుడు చూడు ఇవి ప్లేట్స్ పైన వేసేటివి. నీ ఊరంతా వేసాము, ఎవరైనా చూస్తే దాన్ని చూసి ఏమనిపిస్తుంది వేసాను చూడండి. క్రోషా సూత్తో, అది క్రోషానమ్మా? ఇది క్రోషా సూత్తో వేసాను చూడండి. ఇది ప్లేట్స్ పైన వేసుకో, ప్లేట్ పైన వేసాను. ఇది ఒకటి ప్లేట్ పైన వేసాను చూడండి, క్రోషా సూత్తో. ఇది కూడా భలే ఉంది మా. ఇది కాంబినేషన్ బ్లూ క్రీమ్ కలర్ కాంబినేషన్. బటన్ వేయలేదు, మర్చిపోయాను. ఇదేంటి బటన్ వేసేది ఎక్కడ? సెంటర్లో. ఓహో, అందుకే వదిలేసినావా? ఇట్లా మా ఇది బీట్స్ వేసినావా మధ్యలో? ఇక్కడ వేసాను. చాలా బాగుంది ఇది. ఇది చిన్న స్టూల్ పైన వేస్తారమ్మా, దీన్ని చిన్న స్టూల్ పైన దండిగా. దీనిలో దండి గుళం దొరుకుతుండండి, ఏ చూస్తా అది ఏమైనా అనిపిస్తుంది. దండి గుళంలు ఎంత ఆశగా వేస్తూ ఉంటాను. ఈ వయసు కూడా మా అమ్మ ఎంత బాగా అల్లుతారండి. స్వెటర్ వేసాను బాబుకు చిన్నప్పుడు చూడండి, నా మనవడికి వేసాను చూడండి.
ప్లెయిన్. అక్కడ ఢిల్లీలో మేము ఉన్నప్పుడు చాలా చలి అండి అక్కడ. అప్పుడు ఎంత ఉలన ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎప్పుడు ఉలన ఆయన వచ్చినా అంటే చాలా, మా అమ్మ ఫస్ట్ ఆయన పిలిచి పిలిచి ఉలన తీసుకుందాము అంటూ ఉండ. ఎన్ని కలర్స్ ఉలను, అది ఇంకా తక్కువ వచ్చేసి కడాకు మేము ఓస్వాల్ ఒక ఫ్యాక్టరీకి పోయినామండి. ఓస్వాల్ ఫ్యాక్టరీకి పోయినాం. ఇది కూడా మా అబ్బాయికి వేసిచ్చింది అమ్మ. చూడండి ఎంత బాగుంది. అసలు ఏమాత్రం చెక్కు చెదర్లే. నేను అట్లనే గుర్తుగా పెట్టుకున్నాను. మా అబ్బాయి పెద్దోడైనాడు ఆయన అని ఇది గుర్తుగా పెట్టుకున్నాను, వాడు వేసుకున్నది అని అమ్మ వేసిచ్చినారు అనేసి గుర్తుగా పెట్టుకున్నా. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీంట్లో మిగిలిందే కదమ్మా ఈ పర్సుకి వేసినావు ఉలను. అవునండి వేసాను దాంట్లో. దీంట్లో మిగిలింది వేసిందమ్మా. తర్వాత ఇది బా, ఇదైతే ఎంత పెద్ద చూడండి. అసలు మొయలేం ఈ వెదర్కు, అసలు వేస్ట్ ఇది స్వెట్టర్. కానీ అట్లనే పెట్టుకున్నా. ఎంత బాగుంది చూడండి డిజైన్. ఇది మారు చూడండి, పాములు మారిగా డిజైన్. ఇది మామూలు డిజైన్ మారిగా వచ్చింది చూడండి. ఎంతలా ఉంది ఉలన్, ఇది చాలా బాగుంది. ఇది ఒక్కటి వేసుకున్నామంటే ఎంత వెచ్చగా ఉంటుందో. మా ఆయనకి వేసి ఇచ్చినారండి అమ్మ. అమ్మ వేసిన స్వెట్టర్లు షాల్ కొన్ని మట్టుకే చూపిస్తున్నానండి మీకు. ఒక పెద్ద రాసి బట్టలు వేసింది అమ్మ అయితే. ఎప్పుడు అలుతా ఉంటారు చూసారా. ఇది మా ఆయనకి వేసిచ్చింది ఈ డిజైన్. ఈ డిజైన్ ఎక్కడి నుండి చూసేస్తే మా రోజు నాకు గుర్తు రావట్లేదు. ఇది ఢిల్లీలో ఆమె నేర్పించింది. ఢిల్లీలో నేర్చుకోండి వాళ్ళు నేర్పించింది అది నీకు. అక్కడ నెక్కు సూదులే వేరే ఉంటాయి కదమ్మా. అదే సూదులనా వేసింది? సూదుడితో ఈ పెద్ద సూదుడితో వేసింది. అప్పుడు ఇదో ఈ పెద్ద సూదుడితో. మా అబ్బాయి చిన్న పిల్లోడు కదండి, నాకు మా బాబుతోనే సరిపోతుండే. అమ్మ అమ్మంతకు అమ్మ పాటికి అమ్మ వేసేది. ఎంత బాగా వేసింది చూడు. బుల్లం చూడండి ఎంత లావు ఉంది. ఎంత లావు అంటే అబ్బా, ఇప్పుడు ఇక్కడ ఇది తట్టుకోదండి ఇది వేసుకుంటే మీకు. ఇది కూడా ప్లేట్ పైన వేసింది. అదే అమ్మ నేనే చూపిస్తున్నాను అన్ని నీ బదులు. నువ్వేమో కూర్చున్నావు, నువ్వే చూపిస్తే అంతే కదా. ఎవరు చూపిస్తేమి, నీవేమో కూర్చున్నావు. నీవేసినావు, నీవు చూపించుకోవాలి. కానీ నేను చూపిస్తున్నాను. సరేలే నీకు హెల్ప్. పైన వేస్తున్నారు. సో ఇట్లేమో రివర్స్ ఇట్లా పెట్టుకో పెట్టుకోమా. ఎంత పెద్ద చూడండి, ఎన్ని కలర్స్ బాప్రే, మల్టీ కలర్స్ అన్ని చూడండి. ఎంత పెద్ద వేసింది అమ్మ. ఇంకా నా చేతిలో కొంచెం ఉంది, నా చేతిలో కూడా ఉంది ఇంకా. ఇది అమ్మ టేబుల్ పైన వేస్తున్నారు. ఈవెన్ మా అమ్మ టీవీ పైన కవర్ కూడా వదల్లా. ఈవెన్ టీవీ కవర్ కూడా వేస్తున్నారు అమ్మ. ఇది జూలాకు, ఇది జూలాలో కుట్టారు జూలాకు. ఎంత బాగుంది చూడండి ఈ డిజైన్ కూడా, నాకు భలే నచ్చుతుంది. ఇది క్రోషాదేనండి? క్రోషానమ్మ ఇది. ఇది క్రోషాతోనే. ఇది జూలాకు సెంటర్ లో వస్తుంది. ఇది పైన పైన టాప్ కి వెళ్ళిపోతుంది. ఇది పైన ఒక ఒక పీస్ పైకి వెళ్ళిపోతుంది. అది పైన పోతుందా? ఏదే సరే ఆ పీస్ పైన పైన వస్తుంది, ఈ పీస్ కింద. సో ఇది జూలాల సెంటర్ కి వస్తుందండి. ఇది మొత్తం సెంటర్ కి వస్తుంది ఉయ్యాలకు. చూడండి ఎంత బాగుంది కదా. బా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి దీంట్లో. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్. మా అమ్మ మళ్ళీ పైగా ఇక్కడేమో కుచ్చులు కూడా కట్టినారు అమ్మ. నాకు ఇది జూలాకేస్తే చాలా ఇష్టము. ఎంత బాగుంటుందో ఇది, చాలా బాగుంది. తర్వాత ఇది ఇక్కడ మాకు ఒక ఒక టైలర్ ఉన్నారండి ఇంటి దగ్గర. ఆయన దగ్గర అన్ని బట్టలన్నీ మంచి మంచి బట్టలు ఎత్తి పెట్టేసి ఇచ్చేసాయి మాకు అని అంటే, ఆయన ఎప్పుడు బట్టలన్నీ ఎత్తి పెట్టేవాడు. అమ్మ మీకోసం బట్టలు ఎత్తి పెట్టినాను చూడండి అనేవాడు. అన్ని తీసుకొచ్చి అమ్మ ముందర కుప్పేసేదాన్ని నేను. అమ్మ ఇవన్నీ కట్ చేసి రౌండ్ కట్ చేసి కుట్టేది అన్నమాట. ఇవన్నీ కుట్టి అల్లేది. ఏదిమా ఇదంతా అల్లినావు కదా చూడండి. ఇదంతా అల్లింది. మధ్య మధ్యలో అంతా క్రోషియా అండి. ఇది కూడా అంతే, ఒక టేబుల్ పైన వేస్తుంది అమ్మ. దీని మధ్యలో చిన్న చిన్న తణుకుల్లాగా కుందన్స్ వస్తాయి కదా, ఆ కుందన్స్ కొన్ని కొన్ని రాలిపోయినాయి. ఎందుకమ్మా ఒకే రకమే వస్తుంది?
కొన్ని కొన్ని రాలిపోయినాయి ఎందుకో నీకు గమ్మే సతికిచ్చినావా కుట్టినావా లేదమ్మా గమ్మ దగ్గర గమ్మ ఎక్కడుంది మా కాలంలో గమ్మలా ఏమీలే కుట్టినావా కానీ అక్కడక్కడ పోయినాయమ్మా కుట్టినే చూడండి ఎంత పెద్దది బాబాయ్ ఎంత పెద్దది ఆ టేబుల్ ఫుల్ కుట్టినారు ఇక చూడండి జరిపే కొద్దీ వస్తుంది ఇప్పుడన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు మేమేసి పాతకాలం అయిపోయింది మాదంతా ఇప్పుడంతా కొత్త కాలం వేస్తున్నారని తర్వాత ఇంకొకటి ఇందులోనే ఇది ఇంకా ఎందుకో దీనికి సెంటర్ లో ఎందుకమ్మా బటన్ చేయలేదు దీనికి అట్లనే వదిలేస్తున్నావు బెంచి మీద బెంచికా ఇది మళ్ళీ బటన్స్ వేసలేదే దీంట్లో అట్లనే ప్లెయిన్ గా వదిలేస్తున్నావే నేను ఇప్పుడు చూస్తున్నా బటన్స్ అవునా దీని మధ్యలో వేస్తేనే షో అమ్మా ఇది ఎన్ని కలర్స్ చూడండి ఇక్కడ దండి దొరుకుతాయి కదా ఇప్పుడు వేయమ్మా తెద్దాంలే వేయి చూడు ఎంత బాగుంది ఇక్కడేమో ఊడిపోయింది ఎప్పుడో ఇవన్నీ అమ్మ అల్లి పెట్టింది ఇది మే నేను చిన్నప్పుడు ఇది చాలా ఇదేమో ఇదేమో ఒక ఐదారేళ్ళు అయింది అమ్మ వేసి పదేళ్ళు అయింది ఇది వేసి బాబాయ్ పదేళ్ళ ఎంత బాగుంది కదమ్మా ఇది ఇది నేను చిన్నప్పుడు అప్పుడేం బటన్ దొరకలేదు అంటారు అమ్మ కొన్ని ఊడిపోయింది చూడు ఇది ఊడిపోయింది ఇప్పుడు కుడతామంట తర్వాత నేను చెప్పాను కదా మా అమ్మ చాలా పెద్దదండి బెడ్ స్ప్రెడ్ కూడా వేసినారు నాకు ఉలంతో అని అమ్మ నీవు ఉలంది వేసినావు కదమ్మా బెడ్ స్ప్రెడ్ అది నేను మర్చిపోయినానమ్మా నేను తీసుకొచ్చిన తరకు నీ ఒక పాట పాడమ్మా నేను బిర్యానీ తెస్తా ఏనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ తిరునవ్వులో తిరులు దయదించుమా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ గలగల గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు ధరించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అమరావతి గృహల అపురూప శిల్పాలు అమరావతి గృహల అపురూప శిల్పాలు చగయ్య గొంతులో కరాడు నాగాలు తికన్న కలములు తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచిండేదాకా రుద్రమ్మ పూజ శక్తి మల్లమ్మ పతి భక్తి చిమరసు క్రియుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగు మణిమారు మ్రోగేదాకా ఈ ఆటలే ఆడుతా నీ సేవలే సల్పుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి గుడ్ గుడ్ బాంది 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 ఉండు ఒక సెకండ్ తెచ్చాను నేను అమ్మ బెడ్ స్ప్రెడ్ వేసింది అని చెప్పాను కదా రెడ్ వైట్ కాంబినేషన్ తో వేసింది చూడండి బెడ్ స్ప్రెడ్ ఫుల్ డబుల్ కాట్ కై ఎంత బెడ్ స్ప్రెడ్ వేస్తున్నారు చూడండి ఎంత పెద్దగా వేస్తున్నారు ఇది కొంచెం ఈ కలరు తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ కలర్ దొరకలేదండి మళ్ళీ మేము కంపెనీకి పోయి తీసుకొచ్చినాం ఇదంతా ఓస్వాల్ బులనేనండి అక్కడ నోయిడాలో ఓస్వాల్ ఫ్యాక్టరీ ఉంది బులంది అక్కడ ఎన్ని నెలలమ్మా రెండు నెలలు అయిందా రెండు నెలలు పట్టింది అమ్మకి ఇది వేయటానికి
పాపం ఇది మొత్తం ఉంటలు జుట్టను ఉలను అంతా ఉంటుంది కదండి, పెద్ద పెద్ద బండల్స్ లాగా వస్తుంది అదంతా. పాపం మా నాన్న కూర్చొని ఉంటలు చుట్టి అమ్మకిను అమ్మ అంతా అల్లను. ఇది దీంట్లో మా నాన్న హెల్ప్ కూడా ఉంది పాపం, అన్నీ అల్లి అమ్మకు అల్లేదానికి ఉలన్పై కొనుక్కొస్తూ ఉంటుంది నేను నాన్న పోయి. చూడండి ఎంత పెద్దది, అక్కడికి కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇది మెరూన్ వచ్చేసా, ఇది రెడ్ వచ్చేసా, ఎంత పెద్దదండి ఇది. నేను ఇంకా చేతిలో పట్టుకున్నాను చూడండి, చాలా పెద్దది. మళ్ళీ ఇక్కడ మేము మళ్ళీ పోగులు ఏమైనా పోతాయేమో అనేసి ఇట్లా మళ్ళీ క్లాత్ వేసి కింద అమ్మనే కుట్టినారు. మిషన్లో ఇంతలాది రాదన్నారు టైలరు, అందుకే మళ్ళీ అమ్మ పాపం చేత్తోనే కుట్టినారు. ఇదంతా అంతా చేత్తో చూడండి, అంతా చేత్తోనే టాకాలు వేసినట్టు వేసింది కింద క్లాత్ వేసి అంతా. మళ్ళీ ఎక్కడ పోగులు పోతాయనేసి అంతా కింద క్లాత్ వేసినారు. చాలా పెద్దదండి, నేను మడిచి చూపిస్తున్నా, మడిచిండేది ఇది. పాపం ఎంత కష్టపడి వేసినారో, మేము చలికి చాలా ఇబ్బంది అవుతుందేమో పిల్లలకు అనేసి. అక్కడైతే నోయిడాలో అందరు అంటాండ్రి, మేము ఎంతవరకు స్వెట్టర్లు షాళ్ళు ఇట్లా అల్లుకున్నాం కానీ మీ అమ్మ ఏకంగా బెడ్ స్ప్రెడ్డే వేసేసింది అనేవాళ్ళు అక్కడ అందరూ. చూడండి ఎంత పెద్దది. ఇది నాకైతే మోయటానికి చేత కాదు, ఇది అంత హెవీగా ఉంది. ఇది వాషింగ్ మిషన్లో కూడా పట్టదండి మేము, ఇది దీన్ని డ్రై క్లీనింగ్కి ఇవ్వాలా, అంత హెవీగా ఉంది ఇది. చూడండి ఎంత బాగుంది, టూ కలర్స్ వేసినారు. అక్కడేమో కింద మెరూన్ వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్. స్వెటర్ చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇట్లా సూది రెండు సూలు పెట్టుకోండి, ఇట్లా ఇట్లా క్లాత్ పెట్టుకో చూడండి. ఇది ఫస్ట్ ఇట్లా వేసుకునేది, ఇది వేసుకునేది, ఇది దూసుకోది దీనిలో నుంచి. ఇలా వేసేది, ఇది లాక్కునేది, మళ్ళీ అది దీనిలో వేసుకునేది, వేసుకొని మళ్ళీ దీనిలోకి ఇది లాక్కునేది. ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా వేసుకొని ఇట్లా లాక్కొని ఇట్లా వస్తుంది చూడండి, అన్ని గళ్ళు వస్తుంది. ఈ సైడ్ వేసుకుంటే జడ వస్తుంది చూడండి, ఒకటి జడ ఒకటి నాటు. ఇంకా ఇట్లా ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చి ముళ్ళు వచ్చేసి చూడండి, ఈ పక్క జడ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వేసుకునేది మళ్ళీ దీన్ని తీసుకునేది, మళ్ళీ ఇది ఇంకోసారి మళ్ళీ దీన్ని తీసుకునేసి వేసుకుంటుంది. అమ్మ ఎన్ని కుట్టి అల్లిందో చూసినారా అండి, ఇంకా బోల్డ్ అని ఉన్నాయండి, నేను కొన్ని చూపించినాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, అమ్మ పాట పాడిండేది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.